కీసర ఆలయంలో శివరాత్రి సందర్భంగా ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున శివుని దర్శించుకొని శివనామ స్మరణాలతో ఈ ప్రాంగణమంతా కూడా మార్మోగుతుంది. సో ఉదయం నుంచే ఉదయం 4 గంటలకు నుంచే క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఒక హాఫ్ కిలోమీటర్ మేర కూడా మనకు క్యూ లైన్ కనబడుతుంది. 4 క్యూ లైన్ల మేర దర్శనానికి అనుమతిస్తున్నారు. 4 క్యూ లైన్లను ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లలో వాళ్ళకి దర్శనం సాఫీగా సాగి బయటికి వెళ్ళే విధంగా ఏర్పాట్లను అయితే సిద్ధం చేశారు. సో ఈ రోజు ఉదయం నిర్వహించిన పూజలు ఏంటి, ఈ రోజు రాత్రి వరకు ఎప్పటి వరకు ఆలయాన్ని తెరిచే ఉంచుతారు, అట్లాగే భక్తులకు సంబంధించిన ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు ఎలాంటివి నిర్వహిస్తున్నారు అన్న విషయాలను మనం ప్రధాన అర్చకుల్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, సో ఈ రోజు ఉదయం ఎన్ని గంటలకు ఆలయం తెరిచారు, సో ఆ తర్వాత చేసిన ప్రత్యేకమైన పూజలు ఏంటి? ఈ రోజు ఉదయం 1 గంట 30 నిమిషములకు తీసాము. రాత్రి తీసిన తర్వాత మహాన్యాసపురకు రుద్రాభిషేకం చేశాము. తర్వాత మిగతా అభిషేకాలు అవి కూడా జరిగినాయి. అది అయిన తర్వాత కూడా స్వామివారి లైన్లు కూడా నడుస్తున్నాయి, క్యూ లైన్లు అవన్నీ కూడా నడుస్తున్నాయి. సామూహికంగా రుద్రాభిషేకాలు నడుస్తున్నాయి. తర్వాత మా దేవస్థానం వాళ్ళు, మా చైర్మన్ గారు అయితే, మా ఈఓ గారు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. దానికి వాటర్ సప్లై చేశారు. తర్వాత క్యూ లైన్లు అవన్నీ కూడా చేశారు. పూజల్లో కూడా మామూలుగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహక వాచనం, తర్వాత అవన్నీ చేశాము. అదైన తర్వాత కళ్యాణం కూడా జరిగింది. కళ్యాణం జరగడంతో వెంటనే శుభ్రంగా స్వామివారి అభిషేకం అవి కూడా జరిగినాయి. తర్వాత వెంటనే అది ఇప్పటి వరకు జరిగింది. రాత్రికి మటుకు మధ్యాహ్నం లింగోద్భవ కాలంలో రాత్రి 12:30 లింగోద్భవ సంతత ధారాభిషేకం అని చెప్పేసి అది జరుగుతుందమ్మా, అది కూడా జరుగుతుంది ఇవాళ. ఇవాళ వరకు అంతవరకు కార్యక్రమాలు, తర్వాత భజనలు అవి కూడా జరుగుతూ ఉంటాయి. ఇంతవరకు ఇవాళ అభిషేకాలు అర్చనలతో మొదలయ్యాయని చెప్తున్నారు. సో ఎంతమంది ఈ ప్రత్యేకమైన అభిషేకాల్లో పార్టిసిపేట్ చేశారు, అట్లాగే కళ్యాణ మండపంలో కూడా ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తున్నారని విన్నాం, అవేం పూజలు? మామూలు మా సామూహికంగా రుద్రాభిషేకాలు కళ్యాణ మండపంలో జరుగుతున్నాయమ్మా. తర్వాత పొద్దున అభిషేకాలు మటుకు చాలా బాగానే జరిగినాయి. ఇప్పటి వరకు మటుకు చాలా ఎట్లాగంటే ఒక 2000 మంది 3000 మంది దాకా కూడా లోపల అభిషేకాలు అవి చేసుకోవడం జరిగింది ఇవాళ దానికి పొద్దున. అదైన తర్వాత మామూలుగా సామూహికంగా రుద్రాభిషేకాలు జరుగుతున్నాయి స్వామివారికి. శివుణ్ణి దర్శించుకోవడం మాత్రమే ఇప్పుడు గర్భగుడికి ప్రాంగణంలో చూస్తున్నాము, ఇంకా ప్రత్యేకంగా వాళ్ళ చేతులతోటి భక్తులు చేసే పూజా కార్యక్రమాలు ఇంకేమైనా ఉన్నాయా? సో ఈ రోజుకి ఇంకేమైనా టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయా, లేదంటే ఆల్రెడీ సేల్ అయిపోయాయి? ఉన్నాయమ్మా, మామూలు దర్శనాలు జరుగుతున్నాయి. తర్వాత దీపారాధనలు కూడా చేసుకోవచ్చు స్వామివారికి. లింగోద్భవ కాలంలో అభిషేకాలు అవి కూడా చేసుకోవచ్చు. భజనలు అవి కూడా జరుగుతుంటాయి అమ్మ, అది ఇవాళ విషయం. రేపు పొద్దున కూడా మామూలుగా పొద్దున మామూలుగా అభిషేకాలు అవి జరుగుతాయి. తర్వాత సేవ నందివాహన సేవ ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే రథోత్సవం ఉన్నదమ్మ రేపు స్వామివారికి, చాలా విశేషమైనది అది. అట్లా సేవలు కూడా ఉన్నాయి రేపు. శివరాత్రి రోజు ఉపవాసం ఉండి దేవుని శివనామ స్మరణంతో ఉంటే మంచి జరుగుతుందా, లేదు అంటే దేవుణ్ణి స్మరిస్తూ ఉపవాసం లేకున్నా సరే దేవుణ్ణి పూజించడం వల్ల మంచి జరుగుతుందంటారా? అసలు శివరాత్రికి ఎలా ఉండాలంటారు నియమ నిష్ట? శివరాత్రికి ఉపవాసం ఉండటం ఒక్క పొద్దు అంటారమ్మా దాన్ని, చాలా విశేషమైనది అది. అది ఎట్లయితే కోటి జన్మలు చేసుకున్న పుణ్యం అమ్మ అది. ఒక పొద్దు కనుక ఉన్నట్టయితే అది చాలా విశేషమైన రోజు శుభ్రం, చాలా చేసుకోవచ్చు దాన్ని. కోటి జన్మలు చేసుకున్న పుణ్యం ఒక పొద్దు కనుక ఉన్నట్టయితే ఇవాళ రాత్రి దాకా కూడా 12-1 గంటల దాకా కూడా ఉండి మామూలుగా ఒక్క పొద్దు వదిలి తెల్లవారు పొద్దున 7 గంటలకు భోజనాలు అవి చేస్తే చాలా విశేషం. సో మనతో పాటు చైర్మన్ గారు ఉన్నారు, ఆలయ చైర్మన్. సో ఎంతమంది విజిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈరోజు భక్తులు, వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా చేశారన్న విషయాలను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఉదయం నుంచే మేము చూస్తున్నాం ఎవ్రీ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ క్రౌడ్ బాగా పెరిగింది, ఎంతమంది ఇప్పటివరకు దేవుణ్ణి దర్శించుకున్నారు? మామూలుగా దర్శనాలు రొటీన్గా జరుగుతున్నాయి. అయితే ఇప్పటివరకు మేము 1 లక్ష జనాలు వచ్చినారని అనుకుంటున్నాం. మేము చేసినటువంటి ఏర్పాట్లు భక్తులకు ఉపయోగపడ్డాయని నేను భావిస్తున్నా. అయితే మీరు కూడా చూడండి అది. అయితే అట్లా ఏర్పాట్లు చేసిన మేము ఎలాంటి ఇబ్బంది జరగకుండా, అయితే రేపు కూడా రథోత్సవం ఉంటుంది, తర్వాత వసంతోత్సవం పూర్ణావతితో 21 తారీఖు సమాప్తం అవుతుంది. నైట్ మొత్తం జాగారంతోనే చేసుకుంటారు దర్శనం చేసుకుంటారు. మేము 1.5 లక్షల దాకా వస్తారని అనుకుంటున్నాను రేపు మార్నింగ్ వరకు. నైట్ మొత్తం నడుస్తుంది కాబట్టి ఇక్కడ మండపంలో భజనలు కూడా అవుతాయి. ఉపాసం ఉంటారు కాబట్టి, నిద్ర ఉండదు కాబట్టి వాళ్ళు జాగరణ చేస్తారు కాబట్టి ఇక్కడ భజనలలో కూడా పాల్గొంటారు. మంచి భజన చేస్తారు ఇక్కడ రాంపల్లి వాళ్ళు భక్తులు ఇక్కడ.
క్యూ లైన్లలో ఒక 2 గంటల సమయం పడుతుందంట దాన్ని ఏమన్నా కుదించే అవకాశం ఏమన్నా ఉందా ఇంకేమన్నా త్వరితగతిన పంపించే చర్యలు ఏమన్నా చేపడుతున్నారు సార్ ఏ టైం వరకు భక్తులకు దేవుడి దర్శనం కల్పించనున్నారు ఈ రోజు అయితే దానికి ఏమన్నా కుదించాలంటే విఐపిలకు కొద్దిగా లోపల తీసుకెళ్ళకుండా ఒక ఆరతి ఇచ్చి తొందరగా పంపించేసి అట్లా కుదించి తొందరగా చేపిచ్చే అవకాశం ఉన్నది అయితే ఆ 2 గంటలు అనేది కంటిన్యూ అయితే అనిపిస్తుంది మేము ఎంత దాని తొందరగా పంపించిన విఐపిలను అంటే 2 గంటలనే తప్పకుండా అయితదేని అనిపిస్తుంది నాకైతే మొత్తానికైతే రాత్రి 12 గంటల వరకు కూడా ఆలయం తెరిచే ఉంటుంది అప్పటి వరకు కూడా ఎవ్వరు భక్తులు వచ్చినా కూడా ఎలాంటి అవసౌకర్యం కలగకుండా అందరికీ తీర్థ ప్రసాదాలు ఇస్తూ దేవుడి దర్శనం అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులు క్యాంపస్ పర్సన్ సిహెచ్ శ్రీనివాస్ తో హరిత V6 న్యూస్ హైదరాబాద్।